వాడిని లేపండిరా. రే పాపారావు గారి సింధు వాళ్ళ నాన్నని తెలుసుకోడు ఎందుకు రా, వాడితో గొడవ పెట్టుకున్నావు. బ్రో నువ్వు మనసులో ఏ బాధ పెట్టుకుని డిసిషన్ తీసుకుంటున్నావు నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు దీనికి వెళ్ళిన ఆయన ఏమంటాడు? బయట సప్పుడు కోళ్ళు తిని తిని నాటుకోడి దొరకగానే ఎలా సిప్పుతున్నారు చూడు నా కొడుకులు. ఆల్ తిండి మీద పడి ఏడుస్తావే, నువ్వు తింటావా? నాకొద్దులే, నీ అమ్మ కొడుకులే తినండి. మీ బాబు ఏమైనా టెంపుల్ రన్ ఆడుతున్నాడు? హలో సార్, మేము గ్రామీణ బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాం. మీరు ఆవులు కానీ గొర్రెలు కానీ పెట్టుకుంటామంటే మేము లోన్ ఇస్తాం సార్. ఇక్కడ చాలా గొర్రెలు ఉన్నాయిలేమ్మా, మాకు వద్దులే. ఏందో మంచి ముక్కలు నేను పెట్టిన పడితే. మీ నాయన ఏం చేస్తాడు? ఫాదర్ అంకుల్. సరిగ్గా చెప్పు, చెప్పుడికే సవతం. చర్చ్ ఫాదర్ అంకుల్. మీ ఫాదరు నిన్ను కాలేజీకి ఎందుకు పంపిస్తున్నాడు? చదువుకోవడానికి అంకుల్. మరి చదువుకోకుండా ఎందుకు అడక్క తింటున్నావు? అలా నోరేసుకుని అరుస్తావు ఎందుకు? ఆయన అలాగే అంటాడు, మీరు తినండిరా. అమ్మా మహాతల్లి, కాసేపు ఆపు, మేము మాట్లాడుతున్నాంగా. చదువుకోవాల్సిన టైంలో చదువుకోకపోతే ఇలాగే పెళ్ళాంచేత అనిపించుకోవాల్సి వస్తుంది. మీ చదువేదో మీరు ఏడవండి, మీరు వచ్చి ఆ కళ్యాణ మండపాన్ని ఉద్ధరించాల్సిన అవసరం ఏం లేదు, అది మేము చూసుకుంటాలే. అలా ఉద్ధరించి ఉద్ధరించే ఇక్కడ దాకా తీసుకొచ్చావు, రసం ఏమంటావా? వాడి నెత్తి మీద పోయి. నేను పోస్తానేంట్రా, తిను. మీ అమ్మ కొడుకులు మాటలు తప్ప ప్రపంచంలో ఎవడేం చెప్పినా మీకు నోట్లో పెట్టినట్టు ఉంటది. ఏంటి వేపాకే? ఇవన్నీ పట్టించుకోకండ్రా, మీరు అనుకున్న పని మాత్రం మీరు చెయ్యండి. మళ్ళీ బొక్క తెరుస్తా, మెట్టు తెగిపోద్ది. నేను మాట్లాడుతున్నాను పెద్ద మనిషిని. పెద్ద మనిషి అమ్మ రోజు రోజుకి ఇంట్లో యాలీ లేకుండా పోతుంది, పిల్లల దగ్గర కూడా మర్యాద దక్కట్లా. ఈ కొంపలో ఒక క్షణం కూడా ఉండకూడదు. ఎల్లు బాదుకో ఇంకా. ఆపమన్రా నువ్వు నాకు. ఒరే అయ్యా, 20 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను రా, నువ్వు మీ తాతకన్నా ముండోడివి. ఏదన్నా అనుకున్నావు అనుకో, ఆ పని అయ్యేదాకా నిద్రపో. ఇదిగో ఈరోజు నుంచి ఈ కళ్యాణ మండపం నీది. ఏ అయ్యా, ఏంటి మహానుభావులు అంతా కట్టగట్టుకు వచ్చేసారు? ఏలే సార్, 4-1 ప్రాజెక్ట్ కానీ అందరూ బయటకు వెళ్తున్నారు కదా సార్, మేము కూడా ఇక్కడ ప్రాజెక్ట్ టేకప్ చేద్దాం అనుకుంటున్నాం సార్. ఏం ప్రాజెక్ట్ రోయ్? మా ఎస్ఆర్ కళ్యాణ్ అనుకో ఉంది కదా సార్, అది రీఓపెన్ చేసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం సార్. ఏంటి నిజంగానే? మేమంతా బిజినెస్ మైండ్ సెట్స్ కదా సార్, సో బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం. అవునరా, ఇంతకీ నువ్వు ఎన్నో ఇయర్ చదువుతున్నావు? 6th ఇయర్ సార్. 6th ఇయర్? ఇంకా ఎన్నేళ్ళు చదువుదాం అనుకుంటున్నావు నాయన? అంటే ఇది వర్కౌట్ అవుదనే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా. బిజినెస్? నా ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో మీ అంత ఎదవలు నేను చూడలేదురా. మీరు కాలేజీ నుంచి వెళ్ళిపోతానంటే ఆనందించేది ఫస్ట్ నేనే, ఎందుకంటే మీ నలుగురు వల్ల కనీసం 40 మంది చెడిపోకుండా ఉంటారు. ఎరా కళ్యాణ్, నిజమేనా? మీరు మరీ అలా అడిగితే ఏం చెప్తాం సార్. సరే మీ చావు మీరు చావండి, వెళ్ళండి. ఏందాతా బాగున్నావు తాతా? మేము బీటెక్ స్టూడెంట్స్ తాతా, బాగా చదువుకున్న వాళ్ళము. రాయచీట్లో మునుపెన్నడూ లేని విధంగా ఫస్ట్ టైం బాగా గ్రాండ్గా అన్ని విధాల సౌకర్యాలతో పెళ్లి చేద్దాం అనుకున్నాం తాత మా కళ్యాణ మండపంలో. అదే ఆ అక్క పెళ్ళి ఉందని విన్నాము, ఆ అవకాశం మాకేంటి తాత? ఎస్ఆర్ కళ్యాణ మండపంలో అక్క పెళ్లి గ్రాండ్గా చేద్దాం తాత, బాగా పెద్దదిగా చేద్దాం తాత. ఎవరు కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకునేది? వాళ్ళు వచ్చారా? వీళ్ళు బట్టలు అమ్ముకునే వాళ్ళు కాదు, వేరే వాళ్ళు. ఇది డ్రెస్ ఎఫెక్ట్ కాదు బ్రో, మన ఫేస్ ఎఫెక్ట్. మరి అంత లేకినా కొడుకుల్లా కనిపిస్తున్నావన్నా? ఆంటీ మా మొహాలు చూస్తే మరి దొడ్లు కడుక్కునే వాళ్ళు అన్నామా ఆంటీ? మరి అంతేం లేరే. నమస్కారం ఆంటీ, నా పేరు కళ్యాణ్ ఆంటీ. అదే మీ కొడుకు పెళ్ళుందని విన్నాము, ఆ అవకాశం మాకిస్తే. పెళ్లిలో జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారో తెలుసమ్మా? జీలకర్ర బెర్రం
బెల్లం. మీకు పెళ్లి చేసుకునే వయసు వచ్చింది కానీ పెళ్లి చేసే అనుభవం ఇంకా రాలేదు. ముందు పెళ్లి ఎలా చేయాలో తెలుసుకోండి. పోండి. నువ్వు ఎట్రా బాబు? ఏనా బాబు? ఏంటి సరిపోయింది బాబు. ముప్పై ఏళ్ళు వచ్చినా ముందు నువ్వు పెళ్లి చేసుకో పో. నువ్వు అంత సీరియస్ గా చూడకు, ఇంకా నవ్వొస్తుంది. రాత్ర ముసలాయన చూసారా, బఫే సిస్టమ్ లో భోజనం ఎలా చేయాలో తెలియక తిరిగి వెళ్ళిపోయాడు. లక్షలు లక్షలు పెట్టి పెళ్లి చేస్తారు కానీ వచ్చిన వాళ్ళకి మర్యాద ఎలా చేయాలో తెలియదు ఆవిడకి. నో, ముందు మనకు పెళ్లి అవకాశం ఎవడిస్తాడు అది ఆలోచించు. పనికొచ్చే ఐడియా ఒక్కడ తట్టట్లేదేంట్రా. నాకు ఒక ఐడియా వచ్చిందిరా. మమ్మల్ని ఎదవలను చూసినట్టు చూడకండి. ముందుగా మా మాట మరణించి ఇక్కడ దాకా వచ్చినందుకు థ్యాంక్స్. అది మరణించి కాదు, మరణించి. నేను మాట్లాడచ్చా కాసేపు? మాట్లాడు మాట్లాడు, అందుకేగా వచ్చావు. ఏందండి? ఇప్పటికే మీరు అందరూ అనుకుంటా ఉండొచ్చు నా కొడుకులు కాలేజ్ వదిలేసి బయటకి వెళ్ళి ఏం పని చేస్తున్నారా ఏంటి అని. మేమేమి అనుకోలేదే. ఏం లేదు, మా ఎస్ఆర్ కళ్యాణ మండపంలో మేము పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. రజని, నీ ప్రాబ్లం ఏంటి? నిన్నేం పెళ్లి చేసుకుంటాను లేదుగా. అయితే నాకేం పని, నేను వెళ్తా అన్నాను. ఉన్నా స్వామి కాసేపు. అమ్మ రజని కూర్చోవా ప్లీజ్. కూర్చో. మీరే కాదులే, 20 ఏళ్ల కుర్రాలు పెళ్లి చేస్తున్నారంటే బయట కూడా చూసి అందరూ నవ్వుతున్నారు. 20 ఏళ్ళు ఏంటి, 24 ఏళ్ళు కదా ఆయనకి. నాకు అర్థమైంది మీరు బాగా మా మీద ప్రతీకారం తీర్చుకుంటున్నారని. దయచేసి కాసేపు నేను మాట్లాడేది వినండి, ఆ తర్వాత మీరు ఆడ దండం పెట్టమంటే ఆడ దండం పెడతా. ఎవరికన్నా నువ్వు వస్తే నువ్వు ఆపుకోండి ప్లీజ్. మీలో ఇక్కడ 90s మ్యారేజెస్ ఎంతమంది గుర్తున్నాయి? అంటే చిన్నప్పుడు చూసింటారు కదా, మీ అత్త పెళ్ళో మీ మామ పెళ్ళో పెళ్లి జరిగేటప్పుడు చూసింటారు కదా, ఎంతమంది గుర్తున్నాయి? నా దృష్టిలో పెళ్ళిళ్ళు అంటే అవి, ఇప్పుడు జరిగేటి పెళ్ళిళ్ళు కాదు, అవి ఒక బర్త్డే ఈవెంట్ లెక్క తయారైపోయినాయి. నేను ఇంతకుముందు పెళ్ళికి వెళ్ళేటప్పుడు పెళ్ళికి వెళ్ళానా, బాగా కడుపు నిండా తిన్నానా, ఆడ అందమైన అమ్మాయిలు ఉన్నారా, సైట్ కొట్టుకుంటానా, వచ్చేసానా అన్నట్టుండేది. ఎప్పుడైతే మేము కళ్యాణ మండపం టేకప్ చేసి పెళ్ళిళ్ళు చేద్దామని వెళ్ళామో అప్పుడు ఎలా జరుగుతున్నాయి పెళ్ళిళ్ళని చూస్తే, ఒక్క పెళ్ళి, ఒక్క పెళ్ళి అంటే ఒక్క పెళ్ళి మేము చిన్నప్పుడు చూసిన పెళ్ళిళ్ళు అనిపించలేదు. పెళ్ళిళ్ళన్నీ మారిపోయినాయి. ఒకరింటికి వెళ్ళి మనం పెళ్లి పత్రిక ఇచ్చి వాళ్ళని మనం పెళ్ళికి ఎందుకు పిలుస్తాం? మన కొడుకునో కూతురునో ఆశీర్వదించడానికి వాళ్ళు పెళ్లికి వస్తే వాళ్ళని మనం బాగా ప్రేమ మర్యాదలతో స్వీకరించి మన చేత్తో వాళ్ళకి అన్నం పెట్టి మన ఇంటి మర్యాదలు చూపించి పంపించడానికి. కానీ ఇప్పుడు ఎలాగో మనం పత్రిక ఇంటికి ఇచ్చేంత ఓపిక లేదు, వాట్సాప్లో అది ఇది పంపించేస్తాం. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళకి ఎవరు ఫుడ్ పెడుతున్నారు, ఇంకా ప్రేమ మర్యాదలు అంటావా ఇంకని దేవుడెరుగు. నాకు ఇంకా గుర్తు, చిన్నప్పుడు మా ఊర్లో ఎవరిదైనా పెళ్లి జరుగుతుందంటే, పెళ్లి కూతురు ఊరికి వస్తాందంటే పొలిమేర వరకు అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అందరూ ఆ అమ్మాయి చుట్టూ గుంపు చుట్టేసి, అబ్బాబా ఆ అమ్మాయి ముక్కు చూడు ఎలా ఉందా, అమ్మాయి చెవులు చూడు ఎలా ఉన్నాయి, అమ్మాయి కళ్ళు చూడు ఎలా ఉన్నాయి, కోలమోహం పుట్టింది కదా దీనికి అని చెప్పేసి అమ్మాయిని అందరూ తెగ పొగిడేసేవాళ్ళు. చూసేవాళ్ళందరికీ ఏదో హీరోయిన్కున్నంత ఇంట్రడక్షన్ ఉండేది అమ్మాయికి. ఇప్పుడు ఓ పెళ్లికి వెళ్తే పెళ్లి పీటల మీద ఉండే పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని చూసే ఓపిక ఎవరికి ఉంది? వచ్చామా, ఆ రైట్ సైడ్ ఎల్సీడీ ఉందా, లెఫ్ట్ సైడ్ ఎల్సీడీ ఉందా, వాళ్ళని చూసామా, వెళ్ళిపోయినామా, అంతే. పోనీ తీరా చూద్దామని ఎవడన్నా అక్కడికి వెళ్దామంటే 10 మంది ఫోటోగ్రాఫర్స్ రెడీగా ఉంటారు, వాళ్ళు అక్కడికి వెళ్ళేంత వీలుగా ఉండదు. అలా తయారైంది. మీలో ఆది దంపతులు అంటే ఎంతమందికి తెలుసు? ఆది దంపతులు అంటే శివపార్వతులు అంటారు, నాకు కూడా మననే తెలిసింది. అంటే పెళ్లి జరిగేటప్పుడు పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చుంటే వేలాది కళ్ళు వాళ్ళని చూస్తుంటే వాళ్ళకి శివపార్వతులు ఆవహిస్తారంట. అందుకే పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఆది దంపతులతో పోలుస్తారు. ఇప్పుడంటే మా ఎస్ఆర్ కళ్యాణం అంటే అందరికీ చులకనైపోయింది. కానీ ఒకప్పుడు మా తాత 18 రోజులు యాగాలు చేసి మరీ కట్టాడంట ఎస్ఆర్ కళ్యాణ మండపం. అందుకే ఇప్పటికీ ఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన ఒక్క పెళ్లి కూడా ఏ దంపతులు విడిపోలేదు. మళ్ళీ తిరిగి మా తాత ఎలా అయితే పెళ్లిళ్ళు చేశాడో అలానే
ఎస్ఆర్ కళ్యాణ మండపంలో మళ్ళీ మీరు చిన్నప్పుడు ఎలాంటి పెళ్లిళ్ళు అయితే చూసారో అలాంటి పెళ్లిళ్ళు చేయాలనుకుంటున్నాం మీ అందరం కలిసి. మాకొక్క అవకాశం ఇవ్వండి, బయట ఎవరు మమ్మల్ని నమ్మట్లేదు. మీలో చాలా మంది పెళ్లిళ్ళు దగ్గరలో ఉన్నాయని విన్నాం, అందుకే మీ దగ్గరికి వచ్చాం. కలిసి చదువుకున్నారు కదా, అట్లీస్ట్ మీరైనా మమ్మల్ని నమ్ముతారని. కళ్యాణ్, పెళ్లి గురించి చాలా బాగా చెప్పావు. నన్ను చేసుకోవడానికి ఎవరు ముందుకు రావట్లే, వస్తే ఖచ్చితంగా మీ మండపంలోనే పెళ్లి చేసుకుంటాను. తిను ఒప్పుకున్నట్టే మనం పెళ్లి చేసినట్టే. పన్ను ఒప్పుకో. తీసుకున్నట్టు కాదు, ఖచ్చితంగా ఎవరో ఒకరికి చెప్పండి. సరేనా? అప్పుడు నెంబర్ ఏమో అనుకున్నా గానీ ఈ గ్యాప్లోనే చాలా బాగా అబ్జర్వ్ చేశారాను. కళ్యాణ్, ఏంటి నన్ను పట్టించుకోవడమే మానేశావు? తిన్నావా సిందు? ఇట్లా మాట్లాడే నా దృష్టిలో కుక్క పోయినావు. అయినా తెలియక అడుగుతాను, మా నాన్నతో ఏంట్రా గొడవ? ఇప్పుడు మీ నాన్న గురించి ఎందుకు లేచిందో? చాలా రోజుల తర్వాత కలిసాం, మన గురించి అన్న మాట్లాడు. మన గురించి మాట్లాడడానికి నీకు నాకు ఏముంది? ఏం లేదు. ఏమీ లేదా? ఏమి లేదు. ఇదే విషయం కాలేజ్లో అందరికీ చెప్పాయి. నేను ఎవరినో ఒకరిని తగులుకుంటా. అసలే వాళ్ళు వీళ్ళు నేనేదో నీ లవర్ అనుకుంటున్నారు. కళ్యాణ్, కళ్యాణ్, నేను ప్రిన్సిపాల్ సార్ రమ్మంటున్నాడు. నిజంగానే పిలిచాడా? నాకు సరదారా మరి ప్రిన్సిపాల్ రూమ్ తీసుకెళ్ళడానికి? నిజంగానే రమ్మంటున్నాడు రా. ప్రతోడు దొబ్బేది. వాళ్ళు వీళ్ళు అనుకోవడం కాదే నువ్వు నా లవర్ అని. ముందు నువ్వు అనుకో, అంతా సెట్ అవుతుంది. చిన్న పనిలో అన్నా మళ్ళీ వచ్చి నేను కల కుక్కలా పడతా.